అంటే ముందు మన పక్కనోడు మనం లాగుతూ ఉంటాడు పక్కనే వాళ్ళు నిత్య శంకితులు ఏదైనా మాట్లాడుతుంటే జరుగుద్దా అంటాడు ఎవడాడు చాలాసార్లు నేను సినిమాలోకి రాకపోయే ముందు ఒకటే చెప్పాను సినిమాలో రాకపోయే ముందు అసలు ఏమవుతాడు అలా ఎలా అవుద్ది అనేవాడు నా ఉచ్చిరాకి ఏంటంటే ఎవరికైనా సరే ఎవడి స్థాయిని నువ్వెవటో నిర్ణయించినావు ఇక్కడున్న వాళ్ళల్లో మీ అందరూ ఉన్నారు ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు ఇంతమంది పెద్దలు ఉన్నారు మీరు ఏ స్థాయికి వెళ్తారు నేను ఎవరు నిర్ణయించడానికి మీలో భవిష్యత్తులో రేపు పొద్దున మొత్తం కుదిపేసి ఒక యాప్ చేస్తే మీలో ఒక బిల్ గేట్స్ ఉండొచ్చు కదా ఒక మార్క్ జుకర్బర్గ్ ఉండొచ్చు కదా నేనెవరిని డిసైడ్ చేయడానికి నేనెవరిని మిమ్మల్ని నియంత్రించడానికి నేనెవరిని మీ పరిధి ఇంతే అని చెప్పడానికి ఎవరిలో ఏముంది ఎవరికి తెలుసు మానవుడు మహనీయుడు అలాంటి మానవుడిని నేను ఎప్పుడు కూడా మీరు ఇంతే అని నేను ఎప్పుడు చెప్పను ఎవడి గొప్పతనం ఎలా దాగుందో మనకేం తెలుసు ఒక చిన్న విత్తులో మరిచెట్టే మహా ఒక మహావృక్షమైన మరిచెట్టే ఉంటుంది సో ఎవరిలో ఎప్పుడు అది రాజుకుంటుందో ఎప్పుడు ఎదుగుతుందో తెలియదు ఆ శక్తి సో అందుకని నేను కోరుకుంటుంది మన దేశానికి ఒక బలమైన యువశక్తి భావితరానికి దిశానిర్దేశం చేయగలిగే యువశక్తి ఉండాలి అలాంటి యువశక్తికి నేను తోడ్పాటును అందించగలిగే ప్రభుత్వాన్ని స్థాపించాలనేది నా జనసేన తాలూకు ముఖ్య ఉద్దేశం అలాగే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా వారిని చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాకా దివ్యాంగులు చూస్తుంటే మాకు ఏదన్నా పెన్షన్ ఇవ్వండి మాకు ఇది కాదు దివ్యాంగుల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి దివ్యాంగుల్ని ఎవరి కా ఇబ్బంది పడకుండా వారి కాళ్ళ మీద వాడిని నిలబడగలిగే ఎందుకంటే ఒక స్టీఫెన్ హాకింగ్ ఒక దివ్యాంగుడు ఏ శాస్త్రజ్ఞుడు చేయలేంది ఆయన చేసి చూపించారు కుర్చీలో నుండి మాట కూడా లేని వ్యక్తి సో అందుకే దివ్యాంగులు ఎంతమంది మహానుభావులు ఉన్నారు ఎంతమంది కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం సమాజానికి అలాంటి దివ్యాంగులు చూడాలి అలాగే మహిళలకి మహిళా శక్తి ఎలాంటిదో మహిళలు మనం నిజంగా అవకాశం ఇవ్వగలిగితే వాళ్ళ ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటారో ఎవరు శాస్త్రవేత్తలు ఉంటారో ఎవరు ఏ స్థాయిలో ఉంటారో మనకు తెలియదు అందుకే నేను ఆలోచిస్తుందల్లా ఒక చక్కటి వాతావరణం ఇవ్వాలి సమర్థత ప్రతిభ ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులకి సమాజం వాళ్ళు ఎదిగేలాంటి ఆ వాతావరణం అలాంటి రాజకీయ వాతావరణం కల్పించాలి కొంత ప్రాక్టికల్గా ఉండాలి చాలాసార్లు మా నాయకులందరూ కూడా సార్ మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారు నేను ఎప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎప్పుడు చెప్పలా నేను అంది ఏంటంటే ఓట్లు కొనకూడని రాజకీయం అది నేను అంది అంతేగాని అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టమనే రాజకీయం నేను ఎప్పుడు చెప్పలా అంటే కనీసం నువ్వు నీతో పాటు వచ్చే 10 మంది అంతే ఎంత కన్వీనియంట్గా అయిపోయారండి కొంతమంది పోయిన ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలా రూపాయి నేను కూర్చోబెట్టి ఓట్లు కొనమని కాదు నా ఉద్దేశం కనీసం తోటి పక్కన తిరుగుతున్న వాళ్ళు టీలు కాఫీలు కూడా ఇవ్వాల భోజనాలు కూడా పెట్టలా ఏ అన్యాయం అది అలా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మిమ్మల్ని నాయకులు చేయడానికి మేమే కష్టపడి మేమే సెమటేట్ వచ్చి మేం చేస్తారా మీరు అందరూ ఓట్లు వేస్తారా మీకు చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు అంటే మీరే కదా సార్ డబ్బు ఖర్చు పెట్టద్దన్నారన్నాను ఓకే ఓ మీరు ఓహో మీకు ఇలా అర్థమైందా ఓకే ఓకే నేను అలా అనుకుని చెప్పారు ఓహో మీకు ఇలా అర్థమైందా ఓకే సరే మనం అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇవన్నీ రేపు పొద్దున మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి మిమ్మల్ని అడుగుతారు అప్పుడు చెప్పండి బాబు కొంచెం మాకు కొంచెం కాఫీలు టీలు ఇవ్వండి మరి అలా వాడు వదిలేయకండి మమ్మల్ని వైసీపీ వాళ్ళలాగా మీరు అలాగే అంటే అదే ఎందుకు చెప్తా అంటే ఇది మీ చేతుల్లో ఉంది మా నాయకులకు కూడా కష్టపడకుండా నాయకులకు ఎదిగేద్దామంటే అలా ఎవరున్నా కానీ మీ స్థాయిలో మీరు చెప్పండి జనసేనకి ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రేమతో మీరు అందరూ వచ్చారు అభిమానంతో వచ్చారు దీనిని ఎవరు తేలిగ్గా తీసుకున్నా నేను సహించను అలా మిమ్మల్ని ఎవరన్నా సరే మీ కాంట్రిబ్యూషన్ని విదేశాల నుంచి వచ్చి రకరకాల మిగతా జిల్లాల నుంచి వచ్చి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మీ అందరికీ ఒక సరైన మర్యాదపూర్వకంగా మీతో లేకపోతే దయచేసి వాడు తెలియచేయండి
వాళ్ళ బాధ్యత తెలియజేయండి. మా నాయకులకు కూడా, మా నాయకులు తప్పులు తెలియజేయండి. మీరు చేస్తున్న తప్పు, మేము జనసేన ఆశయాలకు నిలబడొచ్చాం, మాకు ఇబ్బంది ఉంది, మొహమాటం లేకుండా చెప్పండి. ఎందుకంటే నాయకులు క్రమశిక్షణ తప్పితే నాతో సహా గమ్మం తిరిగి గతిలో పెట్టాల్సింది మీరే. నేను కూడా దీనికి అతీతుండేం కాదు. అందుకని అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చాలా బాగుండాలి, అద్భుతంగా ఉండాలి. మన స్థాయి కృషి మనం చేద్దాం. ముఖ్యంగా ఆడబిడ్డలకి క్షేమకరమైన సమాజం ఉండాలి. బయటికి వెళ్తే ఎలాంటి దారుణాలు గురవుతామని భయపడని సమాజం ఉండాలి. అలాగే మతాల ప్రకారంగా విడిపోని సమాజం ఉండాలి. కులాల పరంగా కొట్టుకునే సమాజం ఉండకూడదు. ఇలాంటివి ఒక ఉన్నతమైన ఆశయాలతో వెళ్తున్నాం ముందుకి. మీ అందరూ ఆశీస్సులు కావాలి. దీని తగ్గట్టుగా మీ అందరూ దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిర్యాల శ్రీనివాస్ గారి టీంకి, మిర్యాల శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.